Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MLA, MLC, Mantri, ఇప్పుడు రాజ్యసభ ఎంపి అదైనా దక్కుతుందా? అవును, ఇవన్నీ పదవులే, దర్జాను వలకబోసే పదవులే. నాయకులు కోరుకునేవి, అధినాయకుడు వరంగా ఇచ్చేవి ఇలాంటి పదవులే. ఇంతకీ ఈ పదవుల గురించి చాలా ఏళ్లుగా వింటూ కాగితం మీద మాత్రమే పంచదార తీపిని ఆస్వాదిస్తున్న ఒక బ్యాడ్ లక్ పొలిటీషియన్ వైసీపీలో ఉన్నారు. ఆయనే గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్. ఆయన 2004 చిలకలూరుపేట నుంచి ఇండిపెండెంట్గా గెలిచారు. అతి తక్కువ మెజారిటీ నాడు దక్కింది. ఆయన వైఎస్ఆర్ చలువతో కాంగ్రెస్లో చేరి అధికార ఎమ్మెల్యేగా వెలిగారు. ఇక 2009 నాటికి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన 2014 ఎన్నికలలో వైసీపీ టికెట్ మీద బరిలోకి దిగినా గెలుపు పిలుపు వినలేదు. ఇక 2019 వచ్చేసరికి ఆయనకు ఏకంగా టికెటే గల్లంతైంది. బీసీ వర్గానికి చెందిన విడదల రజనీకి జగన్ టికెట్ ఇచ్చి కమ్మవారి ప్రాబల్యం ఉన్న చిలకలూరిపేటలో బీసీ జెండాను ఎగరేశారు. ఈ రకమైన సామాజిక సమీకరణాల వల్ల మర్రి రాజశేఖర్కి టికెట్ దక్కలేదు. నాడు జగన్ ఆయనకిచ్చిన హామీ ఏంటంటే ఎమ్మెల్సీని చేస్తామని, ఆ తర్వాత నేరుగా మంత్రిని చేస్తామని. దానిని నమ్మిన ఆయన విడదల రజనీ గెలుపునకు బాగా కృషి చేశారు. ఇక రజనీ గెలిచిన తర్వాత తన వర్గాన్ని పేటలో అభివృద్ధి చేసుకున్నారు. రాజశేఖర్ వర్గానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అధినాయకత్వం కూడా రజనీకే మద్దతుగా ఉందని రాజశేఖర్ వర్గీయులు అనుమానిస్తూ వచ్చారు. ఈ మధ్యలో 2-3 విడతలుగా ఎమ్మెల్సీ ఖాళీలు భర్తీ అయ్యాయి. కానీ రాజశేఖర్కి మాత్రం ఛాన్స్ దక్కలేదు. తాజాగా అదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన తలసిల రఘురామ్కి ఎమ్మెల్సీ ఇచ్చిన జగన్ రాజశేఖర్ని పక్కన పెట్టేస్తారని విమర్శలు వచ్చాయి. దీంతో ఈ రాజకీయాలతో విసిగిన ఆయన తన పూర్వాశ్రమం అయిన న్యాయవాద వృత్తికే అంకితం కావాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అలా ఆయన అన్ని ఆశలు వదిలేసుకున్న వేళ జగన్ నుంచి కబురు వచ్చిందని టాక్. ఆయన్ని రాజ్యసభకు పంపబోతున్నారని అంటున్నారు. ఈ మేరకు సూత్రప్రాయంగా ఒక హామీ అయితే దక్కిందట. కానీ మర్రికి మాత్రం ఎమ్మెల్సీ కావాలని ఉందట. రాజ్యసభ మీద మోజు లేదని కూడా చెబుతున్నారు. అసలు ఇంతకీ ఆయనకు రాజ్యసభ సీటు అయినా దక్కుతుందా? చివరి నిమిషంలో సమీకరణలు టోటల్గా మారి అది కాస్త జారుతుందా అన్న డౌట్లు అయితే కేడర్లో ఉన్నాయట. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కావాలనుకుని వైసీపీలో ఫస్ట్ చేరి జగన్తో అడుగులు వేసిన రాజశేఖర్ తరువాత ఎమ్మెల్సీ మంత్రి ఆశలతో అలా గడిపారు. ఇప్పుడు రాజ్యసభ అంటున్నారు, మొత్తానికి మర్రి దశ తిరుగుతుందా లేక ఆయన ఎప్పటిలాగానే వన్ టైం ఎమ్మెల్యేగానే మిగిలిపోతారా అంటే చూడాలి మరి.